ల్ బాయ్ ద క్రూకుడ్ మ్యాన్ సో గైస్ ఈ మూవీ అనేది మనకి వన్ అవర్ అండ్ థర్టీ టూ మినిట్స్ అయితే ఉంటుంది ఇది చాలా చిన్న సినిమాయే కాకపోతే ఈ మూవీ వచ్చేసరికి నాకైతే సో ఓకే మరీ అంత బాగుంది అండ్ బాగాలేదు అని కాకుండా జస్ట్ ఓకే అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే నార్మల్గా మనం ప్రీవియస్గా సో హెల్బాయ్ మూవీస్ అంటే మనకి హారర్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో మనకి చాలా మంచి స్టోరీ అయితే ఉంటుంది అండ్ మెయిన్గా అందులో విఎఫ్ఎక్స్ అయితే మనకి చాలా న్యాచురల్గా అండ్ ఆల్సో చాలా మంచిగా అయితే ఉంటాయి కాకపోతే ఈ మూవీ వచ్చేసరికి ఏంటంటే మీకు కంప్లీట్ హారర్ ఉంటుంది అంటే లైక్ ఇప్పుడు మీరు మూవీ చూసారనుకోండి మనకి హిట్ మూవీ కానీ అండ్ కాంజరింగ్ మూవీ కైండ్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి కదా మనకి హారరు సో ఆ కైండ్ ఆఫ్లో అయితే మనకు కనిపిస్తుంది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మూవీ అనేది సో హారర్ బేస్డ్గా తీసారు దానికి ఎవరైతే కామిక్స్ ఉంటాయి కదా సో అంటే హెల్ప్ బాయ్ కామిక్ స్టోరీస్ చదువుతుంటారో వాళ్ళకైతే ఇది బాగా కనెక్ట్ అవుతుంది అండ్ మెయిన్గా ఏంటంటే ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి మనకి నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో అయితే స్టోరీ జరుగుతుంది సో నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో మన బాయ్ ఒక దెయ్యాలు అంటే ఏవైతే ఆ గోస్ట్లు ఉంటాయి కదా సో వాటిపైన అనాలిసిస్ చేసే ఒక అమ్మాయితో అయితే జర్నీ చేస్తుంటాడు సో తన నేమ్ జో వీళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరూ ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే అక్కడ ఒక క్రేచర్ అనేది స్పైడర్లా ఉంటుంది అది అటాక్ చేస్తుంది సో అది అటాక్ చేయడం వల్ల ట్రైన్ అనేది ఒక అడవిలో పడిపోతుంది సో అప్పుడు ఆ అడవిలో ఒక మంచి ఫైట్ అయితే చూపిస్తారు అది అయితే చాలా బాగుంది కాకపోతే ఆ క్రేచర్ని ఫైనల్గా మన హెల్ప్ అయితే ఓడిస్తాడు పట్టుకుందాం అనే టైంలో ఏమవుతుందంటే ఆ క్రేచర్ అనేది చాలా బిగ్ ఉంటుంది అంటే స్పైడర్ అది చాలా పెద్దగా అయితే ఉంటుంది కాకపోతే అంటే ఇది అంటే మన హెల్ప్ బాయ్ ఆ క్రేచర్ని ఓడించినప్పుడు ఆ క్రేచర్ అనేది సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అంటే ఆ క్రేచర్ యొక్క పవర్ అనేది సో సైజ్ ఇంక్రీజ్ అంటే మనకి డిక్రీజ్ ఇంక్రీజ్ చేసుకునే పవర్ అయితే దానికి ఉంటుంది అది చాలా చిన్న సైజ్ అయ్యి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది సో ఈ ఈ దీనివల్ల ఏమవుతుందంటే అడవిలో చిక్కుకిపోయిన మన హెల్బాయ్ బాయ్ అండ్ ఆల్సో ఎవరైతే ఆ జో క్యారెక్టర్ ఉందో వీళ్ళందరూ ఒక దగ్గరున్న ప్రాంతంలోకి అయితే వెళ్తారు ఆ ప్రాంతంలో మనకి చాలా అయితే ఎవరైతే మంత్రగతులు అయితే ఉంటారో అంటే మనుషుల్ని చంపేసి సో మంత్రగతులు అయితే ఆ యొక్క ప్లేస్ని అయితే ఆక్యుపై చేస్తారు సో తర్వాత ఆ మంత్రగతుల్ని ఎలా మన హెల్బాయ్ బాయ్ ఎదిరించాడు అండ్ ఫైనల్గా ఆ ఊరిని కాపాడా అనేది మనకు చూపిస్తారు దాంతోపాటు ఆ మంత్రగతులందరినీ భయపెట్టడానికి వాళ్ళకి ఒక లీడర్ అయితే ఉంటారు సో ఆ లీడర్కి అండ్ హెల్త్ బాయ్కి మధ్య ఏం జరిగింది అండ్ హెల్బాయ్ యొక్క మదర్కి దీంతో సంబంధం ఏముంది అండ్ ఈ మంత్రగాళ్ళకి అండ్ ఆల్సో అందరికీ భయపెట్టే ఒక ఒక అయితే ఉంటుంది అండ్ అది ఒక లక్కీ బోన్ అని ఈ లక్కీ బోన్తో మన హెల్బాయ్ అనేది సో ఎలా వాళ్ళని ఎదిరించాడు ఈ కైండ్ ఆఫ్ స్టోరీ అంతా మీరు మూవీలో అయితే చూడొచ్చు అండ్ ఇంక మూవీలో విఎఫ్ఎక్స్ వచ్చేసరికి కొన్ని కొన్ని దగ్గర విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగున్నాయి అంటే లైక్ ఒక సీన్లో ఒక పర్సన్ లోపలైతే ఒక క్రియేచర్ అనేది దూరిపోతుంది సో తన స్కిన్ లోపల నుంచి హోల్ బాడీ అంతా మూవ్ అవుతూ ఉంటుంది ఆ క్రియేచర్ సో అదైతే మీకు చాలా బాగుంది అండ్ ఆల్సో హారర్ కూడా మీకు అందులో వచ్చే బీజియం కానీ అండ్ అది చూసేటప్పుడు కూడా మీకు కొంచెం మంచి భయం అయితే వేస్తుంది బాగానే ఉంది ఆ సీన్ అయితే ఇలా అక్కడక్కడ మనకైతే విఎఫ్ఎక్స్ అనేవి బాగున్నాయి అండ్ మెయిన్గా చెప్పాను కదా ఈ మూవీ అంతా మీకు ఏంటంటే హారర్గా అయితే ఉంటుంది అంటే మీరు కంప్లీట్ ఒక హారర్ మూవీ చూస్తున్నట్టు అనిపిస్తే తప్ప హెల్బాయ్ మూవీ చూస్తున్నాం అనేటట్టు మనకు అనిపించదు సో అది ఒకవేళ ఎవరైతే ప్రీవియస్ హెల్బాయ్ మూవీస్ చూసారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది డిసప్పాయింట్ అంటే డిసప్పాయింట్ చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రీవియస్ హెల్బాయ్ స్టోరీస్ అనేవి మనం ఆల్రెడీ ఫాలో అయ్యాం కదా సో ఆ కైండ్ ఆఫ్లో అయితే మనకి ఇది ఉండదు ఇది కంప్లీట్ డిఫరెంట్ సో ఓవరాల్గా అయితే మూవీ ఓకే బాగుంది ఒకసారి చూసేయచ్చు కాకపోతే మీకు సీన్స్ అనేవి కొంచెం స్లో ఉంటుంది మీకు వన్ అండ్ హాఫ్ అవర్ మూవీ అయితే ఉన్నా కూడా చాలా చాలా స్లో ఉంటుంది స్టోరీ వచ్చేసరికి అండ్ విఎఫ్ఎక్స్ కూడా మీకు మరీ అంత ఎక్కువైతే లేవు ఇది ఓవరాల్గా ఇంక స్టోరీ అయితే మీకు చాలా అంటే ఒక ఆల్రెడీ చెప్పాను కదా సో చాలా చిన్న స్టోరీయే కాకపోతే మీకు ఒక మూవీ అంటే హెల్ప్ బాయ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళైతే ఒక హారర్ మూవీకి అయితే దీన్ని ఎంజాయ్ చేయొచ్చు సో దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి ఫైవ్కి అయితే టూ అయితే రేటింగ్ ఇస్తున్నాను గాయస్ సో ఇదేంటంటే జస్ట్ ఓకే కాబట్టి నేను చెప్తున్నాను ఒకవేళ చూసేయ్యాలనుకుంటే మీరు చూసుకోండి సో మీకు ఈ మూవీ అనేది ఓకే అనేది చెప్పుకోవాలి ఒకవేళ చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అంజే కిషోర్ అని ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి నాకు మెసేజ్ పెడితే నేను మీకు సెండ్ చేస్తాను సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ సో మళ్ళీ మన నెక్స్ట్ ఫీడ్లో కలుద్దాం గైస్